नंबर वन मन अंदर फेवरेट हीरो नेचुरल स्टार नानी गारी गुरिंची ओक फैक्ट मीकु तेलुसा नेचुरल स्टार नानी असल पेरु नवीन बाबू गंटा ईन फर्स्ट लो बापू श्रीनु वैट्ला मरियु राजमौली इलांटी फेमस डायरेक्टर्स दग्गर असिस्टेंट डायरेक्टर गा वर्क चेसी अंचुलंचुलुगा एदिगी प्रस्तुतं नेचुरल स्टार नानीगा तनकंटू ओक गुर्तिंपुनु तेच्चुकुन्नारु ईन मूवीस लो हीरोगा नटिंचक मुंदु हैदराबाद लोनी रेडियम स्पेस स्टेशन अयिनटुवंटी आरजेओ स्पेस स्टेशन लो नॉन स्टॉप नानी अने शो लो 1 इयर पाटू पनिचेसारु ఒకప్పుడు ఆర్జే ఇప్పుడు నేచురల్ స్టార్ టాలెంట్ ఉన్నోడిని ఎవరు ఆపలేరు అని అనడానికి నిదర్శనమే మన నేచురల్ స్టార్ నాని ఫ్యాక్ట్ నంబర్ 2 మనందరికి ఇష్టమైన బాహుబలి మూవీ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే ప్రభాస్ గారికి సౌత్ ఇండియా నార్త్ ఇండియా తో పాటు విదేశాల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది దానికి కారణం బాహుబలి సిరీస్ అని అందరికీ తెలిసిందే అయితే ప్రభాస్ ఆ మూవీ కోసం ఏకంగా 30 కిలోల వెయిట్ పెరిగాడు అలాగే ఫిట్నెస్ బ్రాండ్ ప్రమోషన్ కోసం 5.5 క్రోర్స్ కంపెనీ ఆఫర్ చేసిందట కాకపోతే ఆయన ఆ మూవీ కోసం ఆఫర్ ని కూడా రిజెక్ట్ చేశారు అలాగే ఆ టైం లో వేరే మూవీలో కూడా యాక్ట్ చేయలేదు అయితే చాలా మందికి తెలియని ఫ్యాక్ట్ ఏంటంటే ప్రభాస్ గారు యాక్టర్ అవ్వాలని అనుకోలేదట హోటలియర్ అవుదామని అనుకున్నాడట కానీ ప్రభాస్ మూవీస్ లోకి రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసా అందరూ కృష్ణంరాజు గారిని అనుకుంటారు కాకపోతే ప్రభాస్ రాబర్ట్ డినిరో అనే హాలీవుడ్ యాక్టర్ కి డై హార్ట్ ఫ్యాన్ ఇటు కృష్ణంరాజు గారు అలాగే రాబర్ట్ డినిరో వాళ్ళ ఇన్స్పిరేషన్ తో హోటలియర్ నుండి యాక్టింగ్ వైపు వచ్చాడు అలాగే ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ అయిన రాజ్ కుమార్ గారికి గ్రేట్ ఫ్యాన్ అతను డైరెక్ట్ చేసిన మున్నాబాయ్ ఎంబీబీఎస్ మరి 3 ఇడియట్స్ ఏకంగా 20 సార్లు చూసాడట అయితే ప్రభాస్ రీసెంట్ గా నటించిన సాహో మూవీ సౌత్ ఇండియాలో ఎవరేజ్ గాడిన నార్త్ ఇండియాలో మాత్రం పెద్ద హిట్ అయ్యింది ఆ మూవీ ఏకంగా 400 కోట్లను కలెక్ట్ చేసింది అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు దేశం మొత్తం చూసింది అంటే అందుకు కారణం రాజమౌళి గారు ప్రభాస్ గారు తీసిన బాహుబలి మూవీ అనే చెప్పాలి ఫ్యాక్ట్ నంబర్ 3 ఎన్టీఆర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు నిన్ను చూడాలని సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయం అయ్యారు ఎన్టీఆర్ నందమూరి హరికృష్ణ శాలిని గారికి మే 20, 1983 సంవత్సరంలో జన్మించారు ఎన్టీఆర్ తన 13వ ఏట బ్రహ్మర్షి విశ్వామిత్ర షూటింగ్ లో తాతగారిని కలిశారు తన అసలు పేరు తారక్ కానీ ఎన్టీఆర్ గారు తన పేరుని నందమూరి తారక రామారావుగా మార్చారు ఎన్టీఆర్ తన విద్యాభ్యాసాన్ని విద్యారణ్య హైస్కూల్ హైదరాబాద్ లో చదివారు తన ఇంటర్మీడియట్ విద్యాభ్యాసాన్ని హైదరాబాద్ లోని సెయింట్ మేరీస్ కళాశాలలో చదివారు తన చదువుని ఇంటర్మీడియట్ తో ముగించారు ఎన్టీఆర్ నందమూరి నటవారసుడిగా అడుగుపెట్టిన అనది కాలంలోనే ఎంతో ఎత్తుకు ఎదిగారు ఆల్ రౌండర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు నటనలోనే కాదు డాన్స్ పాటలు పాడడంలో కూడా తారక్ ఎంతో ప్రావీణ్యం చెందారు అది సెంటిమెంట్ సీన్ కావచ్చు కామెడీ సీన్ కావచ్చు అది ఏ సీన్ అయినా ఎన్టీఆర్ సింగిల్ టేక్ లో చేయగల సత్తా ఉన్న నటుడు ఎన్టీఆర్ టాలీవుడ్ లోనే కాదు ఎన్టీఆర్ సినిమాలను జపాన్ లో కూడా ఎంతో బాగా ఆదరిస్తారు ఎన్టీఆర్ నటించిన బాదశా సినిమా జపాన్ ఫిల్మ్ ఫెస్టివల్ కి నామినేట్ అయ్యింది ఎన్టీఆర్ తన 17వ ఏట బాలరామాయణం సినిమాలో నటించారు ఈ సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం వహించారు స్టూడెంట్ నంబర్ 1 సినిమాలో నటించేటప్పుడు కేవలం ఎన్టీఆర్ గారి వయసు 17 సంవత్సరాలు మాత్రమే ఈ సినిమాకి ప్రముఖ దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించగా ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది ఎన్టీఆర్ గారి ఫేవరెట్ సినిమా తాతగారు నటించిన దానవీర సూరకర్ణ ఎన్టీఆర్ నటించిన ఆంధ్రవాల మూవీ ఆడియో లాంచ్ టాలీవుడ్ చరిత్రలోనే ఒక పెద్ద వేడుకగా నిలిచింది రాకీ సినిమా తర్వాత ఎన్టీఆర్ యమదొంగ సినిమా కోసం 20 కేజీల బరువుని తగ్గారు అంతేకాదు తారక్ గొప్ప ప్లేబ్యాక్ సింగర్ కూడా అదుర్స్ నాన్నకు ప్రేమతో కంట్రీ లాంటి సినిమాల్లో పాడటమే కాదు కన్నడలో కూడా గిలియా గిలియా అనే పాటను చక్రబజర్ సినిమాలో పాడారు ఎన్టీఆర్ 2 నంది అవార్డ్స్ తో పాటు ఫిల్మ్ ఫేర్ బెస్ట్ అవార్డ్స్ సినిమా అవార్డ్స్ సాధించారు ఫ్యాక్ట్ నంబర్ 4 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకి ఇంట్రడక్షన్ అవసరం లేదు ఆయన ఒక యాక్టర్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ రైటర్ స్క్రీన్ రైటర్ కొరియోగ్రాఫర్ ప్లేబ్యాక్ సింగర్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ గారి అసలు పేరు కళ్యాణ్ బాబు ఆయన 2 సెప్టెంబర్ 1971 ఆంధ్రప్రదేశ్ లోని బాపట్లలో జన్మించారు 1996లో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు 2020 అక్టోబర్ నాటికి ఆ సినిమా 24 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటుంది ఆయన దాదాపుగా 28 సినిమాల్లో నటించారు
ఆయన సినిమాలైన తమ్ముడు అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాల్లో ఒరిజినల్ షన్స్ చేశారు. 1998 లో తొలి ప్రేమ సినిమాకు నేషనల్ ఫిల్మ్ అవార్డ్ బెస్ట్ ఫ్యూచర్ ఫిల్మ్ ఇన్ తెలుగుని అందుకున్నారు. ఆయన హాబీస్ రీడింగ్ అలాగే గార్డెనింగ్. ఆయన ఫేవరెట్ యాక్ట్రెస్ సావిత్రి గారు. ఫేవరెట్ సినిమా ఖైదీ. ఫేవరెట్ కలర్ బ్లాక్ వైట్ బ్లూ. పవన్ కళ్యాణ్ గారికి స్మోకింగ్ డ్రింకింగ్ అలవాట్లు లేవు. ఆయన పూర్తిగా శాకాహారి. పవన్ కళ్యాణ్ గారు సౌత్ ఇండియాలో పెప్సీ కోసం మొదట యాడ్ చేసిన వ్యక్తి. ఒక పెప్సీ. Na Pepsi. అయితే చాలా మూవీస్ కి రేణు దేశాయ్ గారు కాస్ట్యూమ్ డిజైన్ చేశారు. 2014 జనరల్ ఎలక్షన్ కి ముందు ఆయన జనసేన పార్టీని స్థాపించారు. ఆయన చేగువీరా గారికి పెద్ద అభిమాని. ఆయన చేగువీరా గారి సిద్ధాంతాలను ఫాలో అవుతారు. ఆయన డైరెక్షనల్ డెబ్యూ ఫిలిం జానీ ఫ్లాప్ అయినప్పుడు ఆయన వాళ్ల డిస్ట్రిబ్యూటర్ నష్టపోకూడదు అని ఆయన వాళ్లందరికీ డబ్బులు వెనక్కి ఇచ్చారు. 2012 గబ్బర్ సింగ్ గాను ఆయన 4 అవార్డ్స్ కు ఎంపిక అయ్యారు. ఆ 4 అవార్డ్స్ ను గెలుచుకున్నారు. ఫిల్మ్ఫేర్ అవార్డ్ బెస్ట్ యాక్టర్ తెలుగు, ఫిల్మ్ అవార్డ్ బెస్ట్ యాక్టర్ మేల్ హైదరాబాద్ టైమ్, సైమా అవార్డ్ బెస్ట్ యాక్టర్, సినిమా అవార్డ్ బెస్ట్ యాక్టర్ మేల్, ఇలా ఎన్నో అవార్డ్స్ ని పొందారు. పవన్ కళ్యాణ్ గారికి వ్యవసాయం, పంటలు పండించడం అంటే చాలా ఇష్టం. అందుకే ఖాళీ సమయం దొరికినప్పుడల్లా తన ఫామ్ హౌస్ కి వెళ్లి వ్యవసాయం చేస్తూ కొంత సమయం గడుపుతారు. తన సినిమాలైన జానీ, ఖుషి, అత్తారింటికి దారేది, గుడుంబా శంకర్ సినిమాల్లో పాటలు కూడా పాడారు. తెలుగులో మరో టాప్ హీరో విక్టరీ వెంకటేష్ పవన్ కళ్యాణ్ కి మంచి స్నేహితుడు. అందుకే ఇద్దరు కలిసి గోపాల గోపాల సినిమా చేశారు. అది మంచి విజయం సాధించింది. 2013 అత్తారింటికి దారేది సినిమాకు 2 అవార్డ్స్ ని సొంతం చేసుకున్నారు. సంతోషం ఫిల్మ్ అవార్డ్ బెస్ట్ యాక్టర్ తెలుగు, మార్గదర్శి ద తెలుగు ఎంటర్టైన్మెంట్ అవార్డ్స్ బెస్ట్ యాక్టర్ మేల్, ఇలా ఎన్నో అవార్డ్స్ ని పవన్ కళ్యాణ్ గారు సొంతం చేసుకున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. అల్లు రామలింగయ్య గారి మనవడు, అలాగే స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి కొడుకు ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. అతనే మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. కె రాఘవేందర్రావు డైరెక్షన్ లో వచ్చిన గంగోత్రి చిత్రంలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే గంగోత్రి కంటే ముందు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన విజేత చిత్రంలో బాలనటుడిగా అల్లు అర్జున్ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చాడు. స్టైలిష్ స్టార్ కు టాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో కేరళలో కూడా అంతే క్రేజ్ ఉంది. ఎంతలా అంటే, ఆర్యా 2 మూవీ ఇక్కడ యావరేజ్ గా ఆడితే కేరళలో మాత్రం ఏకంగా 100 రోజులు ఆడింది. అంటే ఎంత యూత్ ఫ్యాన్ బేస్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే అల్లు అర్జున్ గారు గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, అల్లు అర్జున్ గారు ఒకవేళ ఫిల్మ్ ఇండస్ట్రీకి సెట్ కాకపోతే, అంటే హీరోగా నిలదొక్కకపోతే, బేకప్ ఆప్షన్ కోసమని ఏం నేర్చుకున్నారు తెలుసా? యానిమేషన్ కోర్స్ కూడా నేర్చుకున్నారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోస్ లో అల్లు అర్జున్ కూడా ఒకరు. అలాగే గుణశేఖర్ గారు డైరెక్ట్ చేసిన రుద్రందేవి మూవీలో అల్లు అర్జున్ గారు చేసిన గోనగన్నారెడ్డి పాత్ర ఆ సినిమాకి ప్రాణం పోసిందని చెప్పుకోవాలి. అయితే ఆ సినిమాకు గాను అల్లు అర్జున్ 1 రూపాయి కూడా తీసుకోలేదట. ఇదే కాకుండా అల్లు అర్జున్ గారు తన ప్రతి బర్త్డే కూడా మెంటల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ మధ్య జరుపుకుంటాడు. అలాగే ఆ రోజు తన బ్లడ్ కూడా డొనేట్ చేస్తాడు. అల్లు అర్జున్ గారు గ్రేట్ యాక్టరే కాకుండా గుడ్ హ్యూమన్ బీయింగ్ కూడా. ఫ్యాక్ట్ నెంబర్ 6. సూపర్ స్టార్ మహేష్ గారు. మహేష్ ఈ పేరు వింటే తెలుగుదేశంలో ఉన్న అమ్మాయిలకి కలల్ రాకుమారుడు గుర్తొస్తాడు. మహేష్ బాబు ఈ పేరు వింటే తెలుగు సినిమా పరిశ్రమలో సూపర్ స్టార్ గుర్తొస్తాడు. తెలుగు సినిమా పరిశ్రమకు దొరికిన ఆణిముత్యం. హాలీవుడ్ హీరోస్ కి ఏమాత్రం తీసుకుని టాలెంట్ ఉన్న నటుడు. మహేష్ బాబు 4 ఏళ్ల వయసు ఉన్నప్పుడే నీడా అనే సినిమాలో నటించాడు. అలాగే ఆయనకు 34 ఏళ్ల యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది.
మహేష్ బాబు సినిమాల్లో హీరో కాకముందు 9 సినిమాల్లో నటించారు. మహేష్ బాబు నీడ, పోరాటం, బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు, బాలచంద్రుడు ఇతర సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా యాక్ట్ చేశారు. మహేష్ బాబు నటించిన మొదటి సినిమా రాజకుమారుడు. ఈ సినిమా 1999 లో రిలీజ్ అయ్యింది. అలాగే బెస్ట్ మేల్ డెబ్యూగా మహేష్ బాబుకు నంది అవార్డు వచ్చింది. 2003 లో రిలీజ్ అయిన ఒక్కడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అప్పట్లో ఎంత హిట్ అయ్యిందంటే ఆ సినిమా ఇప్పుడు బాహుబలికి ఎంత క్రేజ్ ఉందో సేమ్ 2003 లో కూడా అంతే క్రేజ్ ను సంపాదించుకుంది. మహేష్ బాబు జల్సా అలాగే బాష రెండు మూవీస్ కు వాయిస్ ఓవర్ ఇచ్చారు. అలాగే బిజినెస్ మ్యాన్ మూవీలో కూడా ఒక సాంగ్ ని పాడారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి మహేష్ బాబుకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బుర్రంపాలెం అలాగే తెలంగాణలో ఉన్న సిద్ధాపురం అనే రెండు గ్రామాలను మహేష్ బాబు దత్తత తీసుకున్నారు. మహేష్ బాబు నటించిన స్పైడర్ సినిమా యునైటెడ్ స్టేట్స్ లో 1000 థియేటర్లో రిలీజ్ అయ్యింది. బాహుబలి 2 తర్వాత ఇదొక సెకండ్ బిగ్గెస్ట్ తెలుగు రిలీజ్ అని అందరూ అంటారు. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆర్ నంది అవార్డు పొందిన వ్యక్తి మన సూపర్ స్టార్ మహేష్ గారు. ఫ్యాక్ట్ నెంబర్ 7. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ సొంత ఇమేజ్ సృష్టించుకున్న హీరో రామ్ చరణ్. రామ్ చరణ్ గారు 1985 మార్చి 27 జన్మించారు. రామ్ చరణ్ కు గుర్రపుస్వారీ బాగా ఇష్టం. ఆయన దగ్గర 6 గుర్రాలు ఉన్నాయి. ఎవరీ సండే రైడింగ్ చేస్తారు. ఆయనకిష్టమైన నటి శ్రీదేవి. తొలి చిత్రం 2007 రిలీజ్ అయిన చిరుతతో తండ్రికి తగ్గ తనయుడు అవుతాడని అనిపించుకున్నాడు. 2009 జూలైలో రిలీజ్ అయిన మగధీర సినిమాతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాడు. ఆ సినిమాలో హర్షగా, కాల భైరవుడిగా చరణ్ నటన అమోఘం అనిపించింది. అప్పటి వరకు ఉన్న పోకరీ కలెక్షన్స్ ని బ్రేక్ చేసి 150 కోట్ల గ్రాస్ రికార్డు సృష్టించింది. అతి తక్కువ కాలంలోనే టాప్ హీరో అయ్యారు రామ్ చరణ్. మగధీర సినిమా విజయవంతం అవడంతో పాటు తనకు ఆ సంవత్సరానికి ఉత్తమ నూతన నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు పొందారు. ఇంకా నంది స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ ను కూడా పొందారు. 2018 వచ్చిన రంగస్థలం చిత్రంలో చెవిటివాడిగా నటించి తన నట విశ్వరూపాన్ని చూపించారు రామ్ చరణ్. మాట్లాడడం కష్టం గాని ఒక్కసారి వెళ్ళిందంటే ఆ మాట అక్కడే ఉండిపోతాయి. ఆ చిత్రం విజయవంతంతో పాటు ఎన్నో రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. రంగస్థలం సినిమాకు గాను ఉత్తమ హీరోగా సౌత్ చిత్రానికి ఫిల్మ్ఫేర్ అవార్డు గెలుచుకున్నారు. ఈ చిత్రానికి పలు అవార్డ్స్ కూడా గెలుచుకున్నారు. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కలిసి నటిస్తున్న మూవీ త్రిపులార్. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరు సీతారామరాజు పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందు రానుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.